నెయ్యి విక్రేత అనగనగా ఒక పల్లెటూరులో కృష్ణ అనే వ్యక్తి నివసించేవాడు. ప్రతిరోజు కృష్ణ పాల నుంచి స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసేవాడు. ఆ నెయ్యిని తయారు చేసి దాన్ని ఊర్లో ప్రజలకి అమ్మేవాడు. ఈ విధంగానే అతను జీవించడానికి డబ్బులను సంపాదించేవాడు. కృష్ణ స్వచ్ఛమైన రుచికరమైన నెయ్యిని తయారు చేయడంలో ఆ ఊరిలోనే బాగా ప్రసిద్ధి చెందాడు. రండి బాబు రండి, తాజా తాజా నెయ్యి, త్వరపడండి. కృష్ణ గ్రామానికి వెళ్తూ ఉండగా దారిలో మిఠాయిలు తయారు చేసే సుందర్ అనే వ్యక్తి నెయ్యి కొనుక్కోవడానికి కృష్ణని పిలిచారు. కృష్ణ కూడా అతని దగ్గరకు వెళ్ళాడు. వీడి దగ్గర ఒక కేజీ నెయ్యిని కొందాం. కృష్ణ, నాకొక కిలో నెయ్యి ఇవ్వవా? కృష్ణ నెయ్యిని కొలవడం మొదలుపెట్టాడు. కానీ ఎప్పుడైతే సుందర్ అంత స్వచ్ఛమైన నెయ్యిని చూశాడో తనని తాను ఆపుకోలేకపోయాడు. ఊర్లో వాళ్లు కొనకముందే ఇంకా ఎక్కువ నెయ్యి కావాలనుకున్నాడు. ఎందుకంటే ఆ ఊరిలో అంత మంచి నెయ్యిని చేసేది కృష్ణ మాత్రమే. కృష్ణ, ఒక్క నిమిషం ఆగు. నాకు ఒక కిలో కాదు, 2 కిలోలు ఇవ్వు. తరువాత నీ దగ్గర ఉంటుందో లేదో, ఎందుకంటే నా మిఠాయిలు తయారీకి నీ నెయ్యినే ఉపయోగిస్తున్నానయ్యా. ఓ అవునా, ధన్యవాదాలు సుందర్, చాలా సంతోషం. ఇదిగో మీరడిగిన 2 కేజీల నెయ్యి. సుందర్ నవ్వుతూ ఆ నెయ్యిని తీసుకున్నాడు. ఎవరు దారిన వాళ్లు వెళ్ళిపోయారు. కృష్ణ అలా గ్రామం లోపలికి వెళ్లగానే ఆ ఊరిలోని ప్రజలు నెయ్యి కొనడానికి తనని పిలిచారు. ఒక్కొక్కరుగా వచ్చి నెయ్యిని కొనుక్కున్నారు. నెయ్యి అంత రుచిగా ఉండడం వల్ల మధ్యాహ్నం అయ్యేసరికి మొత్తం నెయ్యిని అమ్మేశాడు కృష్ణ. నెయ్యిని అమ్మి సంపాదించిన డబ్బుతో కృష్ణ తన అన్న కార్తిక్ దగ్గర పాలు కొనడానికి వెళ్ళాడు. ఆ పాలను ఉపయోగించి మరుసటి రోజు నెయ్యిని తయారు చేసేవాడు. ప్రతిరోజు కృష్ణ బోల్డ్ అంత నెయ్యి అమ్మడం కార్తిక్ గమనించాడు. కృష్ణ ఏం చేసినా అది 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. రోజురోజుకి కృష్ణ మంచి డబ్బులను సంపాదించుకుంటూ వచ్చాడు. అన్నయ్య, ఈరోజు నాకు మరొక 5 లీటర్ల పాలు అదనంగా కావాలి. ప్రస్తుతానికి నా దగ్గర 5 లీటర్ల పాలు లేవు కృష్ణ. నువ్వు సాయంత్రం రా, నీకోసం పాలను తీసి పక్కన పెడతాను. కృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోగానే కార్తిక్ భార్య కమల గ్లాస్ నీళ్లతో అక్కడికి వస్తుంది. చూసావా కమల, నా తమ్ముడు ఎలా సంపాదిస్తున్నాడో. మధ్యాహ్నానికల్లా తన దగ్గర ఉన్న నెయ్యినంతా అమ్మేశాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ పాలు కావాలని నా దగ్గరకొచ్చాడు. ప్రతిరోజు మీరే కదా ఆవుల నుంచి పాలను పితికి స్వయంగా అతనికిస్తున్నారు. ఈసారి పాలిచ్చే ముందు అందులో కొంచెం నీళ్లను కలుపుంచండి. అలా చేస్తే మనం కూడా ఇంకొంత డబ్బులను సంపాదించుకోవచ్చు. భార్య చెప్పిన దానికి కార్తిక్ కూడా అంగీకరించి తను చెప్పినట్లే చేశాడు. ఆ రోజు సాయంత్రం పాలు పితికినప్పుడు అందులో కొంచెం నీళ్లను కలిపి కృష్ణకి ఇవ్వడానికి పక్కన పెట్టాడు. కార్తిక్ ఇలా ప్రతిరోజు చేయడం మొదలుపెట్టాడు. రోజు రోజుకి నీళ్లని ఎక్కువ పోసేవాడు. కృష్ణకి ఏంటో తెలీదు, రోజు రోజుకి నెయ్యి యొక్క స్వచ్ఛత తగ్గుతూ వచ్చింది. నెయ్యిలో నాణ్యత లేనందువల్ల అతని దగ్గర కొనే ప్రజలు కూడా తగ్గుతూ వచ్చారు. అందుకని ఇప్పుడు కృష్ణ పాలు యొక్క నాణ్యతని పరిశీలించుదామనుకున్నాడు. ఆ పాలతో పెరుగుని తయారు చేశాడు. పెరుగు మీద బోల్డ్ అంత నీళ్లు ఉండడం కృష్ణ గమనించాడు. బహుశా ఆవుల ఆరోగ్యం బాగోలేదేమో, నేను వెళ్ళి ఈ విషయం మా అన్నయ్యకి చెప్పొస్తాను. కృష్ణ తన అన్నయ్య ఇంటికి చేరుకోగానే కార్తిక్ అతని భార్య పాలల్లో నీళ్లు కలపడం కళ్ళారా చూశాడు. వాళ్లని అలా చూడగానే ఇన్ని రోజులుగా నెయ్యిలో నాణ్యత ఎందుకు తగ్గిందో కారణం ఇప్పుడు కృష్ణకు అర్థమైంది. కృష్ణ వాళ్లను ఒక్క మాట కూడా అనకుండా అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఆ సమస్యకి కృష్ణ ఒక మంచి పరిష్కారం ఆలోచించాడు. తన దగ్గర ఎంత డబ్బులైతే మిగిలాయో వాటితో 2 ఆవులను కొనుక్కున్నాడు. కృష్ణ తానే స్వయంగా పాలను తెచ్చి మళ్లీ మంచి స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆ ఊరిలోనే ఒక చిన్న దుకాణం ప్రారంభించి అందులో నెయ్యి అమ్మేవాడు. సుందర్ ఆ దుకాణం వైపుగా వచ్చి,
యామయ్యా కృష్ణ, గత కొన్ని రోజులుగా నువ్వు తయారు చేసే నెయ్యి రుచి ఏమీ బాగాలేదు. నువ్వు తయారు చేసే నెయ్యిని ఉపయోగించడం వలనే నా దగ్గరికి మిఠాయిలు కొనడానికి వస్తున్నారు. ఇప్పుడైనా మంచి నెయ్యిని తయారు చేస్తున్నావు అనుకుంటా. నా దగ్గర నుంచి వెళ్లిపోయిన వారందరూ నాకు తిరిగి కావాలి. అర్థమైందా? మీకక్కడ రెండు ఆవులు కనిపిస్తున్నాయి కదా, వాటిని నేనే స్వయంగా కొనుక్కున్నాను. ఇక మీదట నెయ్యి నాణ్యతలో ఎలాంటి సమస్య ఉండదు. నేనే స్వయంగా పాలను పితికి ఈ రోజు నుంచి మళ్ళీ మంచి నెయ్యిని మీకు అందిస్తాను. రోజు రోజుకి నెయ్యి కొనే వ్యక్తులు చాలా మంది వస్తూనే ఉన్నారు. అతి తక్కువ సమయంలోనే కృష్ణ మరికొన్ని ఆవులను కొన్నాడు. కొంతమందికి పని ఇచ్చి దుకాణంలో పనిచేయడానికి పెట్టుకున్నాడు. ఆ విధంగా కృష్ణ ధనవంతుడయ్యి సంతోషంగా జీవించాడు. మరోవైపు కార్తీక్ తన సొంత తమ్ముడికి చెడ్డ పేరు వస్తుందని కొంచెం కూడా ఆలోచించలేదు. పాలల్లో నీళ్లు కలుపుతున్నప్పుడు ఆ గ్రామంలోని ప్రజలందరూ చూసేశారు. ఇంక గ్రామంలో ఎవ్వరికీ అతను పాలని అమ్మలేకపోయాడు. దానివల్ల ఎంతో నష్టపోయి ఏం చెయ్యాలో తెలియక ఇబ్బంది పడ్డాడు. కార్తీక్ తను చేసిన తప్పు తెలుసుకుని తన తమ్ముడి దగ్గరకు వెళ్లి మన్నించమని కోరాడు. తను చేసిన అప్పులన్నింటినీ తీర్చడానికి ఒక ఉద్యోగం ఇప్పించమని కృష్ణాని కోరాడు. దయాహృదయం కలిగిన కృష్ణ వెంటనే తన అన్నయ్యని మన్నించి ఆవులను చూసుకునే బాధ్యతని మరియు నెయ్యి తయారు చేసే పని వాళ్లని చూసుకునే పనిని అతనికిచ్చాడు. మన్నించమని అడిగే వ్యక్తి దగ్గర మనం దయాహృదయంతో మెలగాలి. అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి.